हेलो फ्रेंड्स वीडियो चूसे मुंदु एवरैना सब्सक्राइब चेसुकुन्नट्लयिते सब्सक्राइब चेयंडि वेंटने नेक्स्ट बेल ऐकान क्लिक चेसि नोटिफिकेशन्स आन लो उंचुकोंडि इक नुंचि वेरी इंपार्टेंट टापिक्स अनेवि नेनु एक्सप्लेन चेस्तानु अंड डेफिनेट गा मनकि वाटि नुंचि क्वेश्चन्स अनेवि वस्तायि इक्कड ग्लासरी चूसिनट्लयिते वेकेशन अंटे मनकि तेलुसु हालिडे कोंचेम फास्ट गा एक्सप्लेन चेस्तानु मनकि टाइम लेंथ एक्कुव अवकुंडा కొంచెం జాగ్రత్తగా వినండి. ఎగ్జైటెడ్ అంటే మనకు తెలుసు థ్రిల్లెడ్. నెక్స్ట్ న్యూమరస్ అంటే ఎక్కువ సంఖ్యలో, మెనీ అన్నమాట. లష్ అంటే తాజా, పచ్చని, ఫ్రెష్ అన్నమాట. స్కేర్ క్రో అంటే మనకు తెలిసిందే పొలాల్లో దిష్టిబొమ్మ పెడతారు కదా, దాన్ని స్కేర్ క్రో అంటారు. నెక్స్ట్ లేడెన్ అంటే ఎక్కువ బరువుతో కూడిన. స్వేయింగ్ అంటే స్లోగా అలా ఊగటం అంటే ఇక్కడ ఏదైనా ఒక కొమ్మ కానీ లేదా చెట్టు కానీ అలా స్లోగా గాలికి ఊగడం అనమాట స్వేయింగ్ అంటే. నెక్స్ట్ థ్రషింగ్ అంటే మనకి తెలిసిందే, మనం చూసేది నూర్పులు అంటాం కదా. ఫుడ్ గ్రెయిన్స్ అనేవి సెపరేట్ చేయడానికి మనం ఉపయోగించే విధానాన్ని థ్రషింగ్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వరి పండించేటప్పుడు నూర్పులు లేదా నూర్పిడి యంత్రాన్ని ఉపయోగించి మనం సెపరేట్ చేస్తాం కదా, అది థ్రషింగ్. నెక్స్ట్ స్ప్లాషింగ్ అంటే మనం నీటిలో దిగి నీటిని మనం చేతులతో కొట్టడం, ఆ సౌండ్ని స్ప్లాషింగ్ అంటారు. నెక్స్ట్ పెబల్స్ అంటే చిన్న రాళ్ళు. ఇది ఈ లెసన్ గ్లాసరీ. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ మరికొన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫార్ నియర్, ఫస్ట్ లాస్ట్, లెస్ అంటే తక్కువ, మోర్ అంటే ఎక్కువ, ఫ్రెష్ అంటే తాజా, స్టేల్ అంటే పాడైపోయిన, బ్యూటిఫుల్ అంటే అందమైన, అగ్లీ అంటే అందవికారమైన, హార్డ్ అంటే గట్టిగా ఉన్న, సాఫ్ట్ అంటే మెత్తగా ఉన్న, థిక్ అంటే మందంగా ఉన్న, థిన్ అంటే సన్నని, నేరో అంటే ఇరుకైన, బ్రాడ్ అంటే విశాలమైన. నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరిగింది, అవి నేను ఆన్సర్స్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ప్లీజెంట్ అంటే ఆనందకరం వర్డ్ ఆఫుల్. నెక్స్ట్ ది రివర్ వాజ్ సో క్లీన్, ఆపోజిట్ వర్డ్ డర్టీ. స్మూత్ అంటే మృదువైన, రఫ్ లేదా అనీవెన్. నెక్స్ట్ డెలీషియస్ అంటే రుచికరమైన లేదా తినదగిన, ఇనెడిబుల్ అంటే తినదగని అంటే తినలేని. నెక్స్ట్ టేస్టీ అంటే రుచికరమైన, టేస్ట్లెస్ అంటే రుచి లేని. సెంటెన్సెస్ కేర్ఫుల్లీ, ఇక్కడ ఈ సెంటెన్సెస్లో చూడండి, నో వన్, నథింగ్, సంథింగ్, ఎవ్రీ వన్, ఎవ్రీబడి ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఏంటండి, ప్రొనౌన్స్. కాకపోతే ప్రొనౌన్స్లో ఒక టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఏంటది, ఇన్డెఫినెట్ ప్రొనౌన్ అనమాట. ఇన్డెఫినెట్ ప్రొనౌన్ అంటే ఖచ్చితంగా మనకు తెలియదు. నో వన్ అంటే ఎవరు లేరు, నథింగ్ అంటే ఏది కాదు, సంథింగ్ అంటే ఎవరో, బట్ అక్కడ పర్టికులర్గా ఒక పర్సన్ ఉద్దేశించి చెప్పినట్లయితే అది డెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ సంథింగ్, సంబడి, ఎవ్రీబడి, ఎవ్రీవన్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక పర్సన్ ఉద్దేశించి చెప్పం కాబట్టి ఇవి ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. ఎనీబడి, ఎనీ వన్, ఎవ్రీ వన్, ఎవ్రీబడి, నో వన్, నో బడి, సంవన్, సంబడి. ప్లేసెస్ అయితే ఎనీవేర్, ఎవ్రీవేర్, నోవేర్, ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్లేస్ అని చెప్పలేము. ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక వస్తువు అని చెప్పలేము. సో ఇవన్నీ కూడా మనకి ఇన్డెఫినెట్ ప్రొనౌన్స్ కింద వస్తాయన్నమాట. ఇందులో ఏదైనా ఒక సెంటెన్స్లో ఈ పర్టికులర్ వర్డ్ అనేది ఇచ్చి ఇది విచ్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అని అడిగితే మాత్రం మీరు ఇన్డెఫినెట్ ప్రొనౌన్ అని పెట్టండి. నెక్స్ట్ క్రింద ఒక ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరిగింది, వాటి ఆన్సర్లు అనేవి నేను హైలైట్ చేయడం జరిగింది. ఐ లాస్ట్ మై వాచ్, ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్ అంటే ఒక సందర్భాన్ని బట్టి ఎవ్రీవేరా, ఎనీవేరా, నోవేరా అనేది ఏది వస్తుందో చూసుకొని ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే, పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే విత్ ఏ టైర్ అండ్ స్టిక్. ఈ పైన పేర్కొన్న సెంటెన్సెస్లో ది అండర్లైన్ వర్డ్స్ ఆర్ ద పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్స్, మనకు తెలిసిందే ఇవన్నీ కూడా ఏంటండి, ఇవి పాస్ట్ ఫార్మ్స్, వెర్బ్ టూ అనమాట. ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశాడంటే మనం వీటికి నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి. ఏదైనా ఒక సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉందనుకోండి, దానికి నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే
హెల్పింగ్ వెర్బ్ ఒకటి ఉండాలి. ఇక్కడ ఏంటి మెయిన్ వెర్బ్కి వెనుక దాగి ఉన్న వెర్బ్ ఏంటంటే డూ అన్నమాట. డూ డిడ్ డన్. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే డూ అనేది వస్తుంది, అదే పాస్ట్ టెన్స్లో ఉంటే డిడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం డిడ్ని ముందుకు తీసుకొని ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఎస్టర్డే అని రాయడం జరుగుతుంది. ఐ గాట్ యువర్ లెటర్. ఐ డిడ్ నాట్ గెట్ యువర్ లెటర్. డిడ్ అనేది మనం ముందుకు తీసుకొని నెగిటివ్ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేస్తాం. డిడ్ ఎప్పుడైతే ముందుకు వచ్చిందో నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి పక్కన నాట్ అనేది వస్తుంది. నెక్స్ట్ నాట్ తర్వాత ఇక్కడ గాట్ వస్తుందా గెట్ వస్తుందా అంటే ఆల్రెడీ డిడ్ మనకి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి గాట్కి ప్రెజెంట్ ఫామ్ ఏదైతే ఉందో వెర్బ్ వన్ ఫామ్ ఏదైతే ఉందో అది ఇక్కడ రావాలి. సో ఐ డిడ్ నాట్ గెట్ యువర్ లెటర్. అమన్ హెల్ప్డ్ హిజ్ ఫాదర్. అమన్ డిడ్ నాట్ హెల్ప్ హిజ్ ఫాదర్. ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మేకి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ మే రెయిన్ టుడే అంటే ఈరోజు వర్షం పడవచ్చు. ఇది ఏం తెలుపుతుంది? మే ఎక్కడున్నా సరే అది పాజిబిలిటీని సూచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్రోయింగ్ అంటే ది క్యారెక్టరిస్టిక్ లౌడ్ క్రై ఆఫ్ ఎ కాక్. కోడిపుంజ అరిచే అరుపుని మనం క్రోయింగ్ అంటాం అన్నమాట. క్రో అంటే యాక్చువల్లీ కాకి, బట్ క్రోయింగ్ అంటే కాక్ యొక్క అరుపు అన్నమాట. స్ట్రీమ్ అంటే స్మాల్ నేరో రివర్ అంటే ఒక చిన్న ప్రవాహాన్ని మనం స్ట్రీమ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ట్విట్టర్ అంటే పక్షి అరుపు అన్నమాట. ఈ షార్ట్ సౌండ్ మేడ్ బై బర్డ్స్ రిపీటెడ్లీ పదే పదే కూసే కోతల్ని పక్షి అరుపుల్ని ట్విట్టర్ అని అంటాం. మనకి ట్విట్టర్ అంటే తెలుసు కదా, ఒక సోషల్ నెట్వర్క్ యాప్ అన్నమాట. నెక్స్ట్ క్యాటిల్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ విత్ హార్న్స్ అండ్ క్లోవ్ అండ్ హూప్స్. పశువులు అన్నమాట. పశువుల మందని క్యాటిల్ అంటాం. సో క్యాటిల్ అనేది మనకి ఏమవుతుందో తెలుసు, ఏమవుతుందండి, కలెక్టివ్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ అట్ ఏ పర్టికులర్ టైం. ఒక పర్టికులర్ టైంలో ఏదైనా ఒకటి ఉండడాన్ని ప్రివైలింగ్ అంటారు. అంటే ఇప్పుడు వెదర్ స్కై బ్లూగా ఉంది. సో స్కై బ్లూ క్లౌడ్స్ ప్రివైల్ టుడే అని మనం చెప్పుకోవచ్చు.